గత 3 రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షాలతో జంపన్న వాగు ఉధృతికి మరి గోవిందరావుపేట నుంచి మొదలు పెడితే ఏటూ నాగారం మండలం వరకు జంపన్న వాగుకు అటు ఇటు ఉన్నటువంటి అనేక గ్రామాలు నీట మునిగి సర్వం కోల్పోయినటువంటి పరిస్థితి, ప్రాణ నష్టం కూడా జరిగింది. వెంకటాపురం మండలంలో కూడా చెరువు దగ్గర ఒక కుటుంబం పోయింది. అనేక గ్రామాలు మునిగినటువంటి పరిస్థితి, ఇండ్లు కొలాప్స్ అయిపోయినాయి, మనుషులు చనిపోయినారు, పశు సంపద వాగులలో వరదలలో కొట్టుకుపోయింది, కరెంటు లేదు, మంచినీళ్లు లేవు, కట్టుబట్టలతోటి ప్రజలు బయటకు వచ్చిర్రు. మరి దాతలందరినీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి మానవత్వంతో ఈ వరద బాధితులకు, మా వరద బాధితులకు అండగా ఉండండి, వారికి మీ యొక్క చేయితనివ్వండి. మరి వారికి ఏమిచ్చినా కూడా మనోధైర్యాన్ని ఇస్తూ మేము ముందుకు సాగుతున్నాము, ఎంత చేసినా తక్కువే. అదేవిధంగా చిరు వ్యాపారులు మేడారం ప్రాంతంలో కానీ, పసర కానీ, ఈ నార్లాపురం, వెంగళాపురం, ప్రాజెక్ట్ నగర్, అదేవిధంగా మన ఎల్బాక కొండాయిలు అయితే 8 మంది చనిపోవడం జరిగింది. ఊరట్టము, కాల్వపల్లి, కన్నెపల్లి, ఇట్లా రెడ్డిగూడెం, ఈ గ్రామాలు దాదాపుగా 25 గ్రామాలు 3 రోజుల నుంచి నీట మునిగి అసలు తిండి లేదు, మంచినీళ్ళు లేవు, వాళ్లకు కట్టుకోవడానికి బట్టలు లేక ప్రాణాలను తన చేతులు పెట్టుకుని బయటకు వచ్చినటువంటి వాళ్లకు నేను ఒక వాళ్లకు భరోసా ఇస్తున్నాము. మీరందరూ కూడా దయచేసి చలించి ఈ వాస్తవాలను చూసి మానవ దృక్పథంతో కొంత సహాయం చేయాలని ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తా ఉన్నాము. అదేవిధంగా నేను కూడా మరి నా వంతుగా ఎంతో కొంత సహాయం చేయడం కోసం ముందుకు వచ్చిన ఇప్పుడు 1 లక్ష రూపాయలను మరి మా తరఫున ఇక్కడ ప్రకటిస్తా ఉన్నాము. అదేవిధంగా మా జిల్లా పార్టీ అధ్యక్షుడు అశోక్ గారు కూడా, పేడకులు అశోక్ గారు 1 లక్ష రూపాయలను కేటాయిస్తున్నారు. ములుగులో ఉన్నటువంటి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త దయచేసి తమ వంతు సహాయ సహకారాలు అందించి ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క సామాన్లు, బట్టలు, చీరలు, దుప్పట్లు, వంట చేసుకోవడానికి సామాగ్రి అందించడం కోసం యువకులు, పార్టీ నాయకులు, రాష్ట్రంలో ఉన్నటువంటి మానవ దృక్పథంతో ముందుకు వచ్చేటువంటి వాళ్ళను కూడా ఇస్తా ఉన్నాము. రండి, ఆదుకోండి, ఒక్కొక్క ఊరు ఒక్కొక్కరు దత్త తీసుకున్నట్టుగా చేసి వాళ్ళ నిలబెడదాం, వాళ్ళ బ్రతుకులను నిలబెడదాం, వాళ్ళ కష్టాలు కన్నీళ్ళలో ఉన్నటువంటి వాళ్లకు అండగా నిలబెడదాం. ప్రభుత్వం వెంటనే వారికి నష్టపోయినటువంటి వారందరికీ కూడా ఇళ్ల నిర్మాణం, ఇళ్లలో నీళ్ళు వచ్చి ఇల్లు తడిసినటువంటి వాళ్ళకు కూడా తక్షణ సాయం కింద 1 లక్ష రూపాయలు ఇచ్చి 5 లక్షలతో ఇళ్ల నిర్మాణానికి సహకరించాలని, పశువులు కొట్టుకుపోయినటువంటి వాళ్ళకు కానీ, పొలాలు కొట్టుకుపోయినటువంటి వాళ్ళకు కానీ, వాళ్ళకు కూడా సంపూర్ణంగా సహకారం చేయాలని సందర్భంగా ప్రభుత్వాన్ని